నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు అండి. ఏం చేస్తారు బాబు మీరు? నేను రిప్రజెంటేటివ్ వర్క్ చేస్తున్నాను అండి. ఎలా ఉంది ప్రస్తుతానికి ఫీల్డ్? ఎలా ఉంది ఫీల్డ్ అంటే ఎప్పుడు ఉండిదే, ఏదో అలా పెట్రోల్కి తిండికి అలాగా తప్ప పెద్ద మిగలడానికి ఏమి ఉండదు. నేను భీములపట్నం మండలం భీములి మున్సిపాలిటీలో గొల్లవీధిలో ఉంటున్నాను. బాబా ఇక్కడ స్థానికంగా రోడ్ల పరిస్థితి అయితే ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ చంద్రబాబు నాయుడు టైంలో రమారమి మీటింగ్లు పెట్టి ఎక్స్టెన్షన్ వరకు వచ్చేసిన రోడ్డు, పేమెంట్లు కూడా ఇచ్చేవలసిన రోడ్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పూర్తిగా ఎక్కడదక్కడ ఎక్కడ రోడ్డు అక్కడ ఆపేసి ఈ అకౌంట్లో డబ్బులు వేయడం డైలర్లు కనుక ఈ ఆటో డ్రైవర్లు కనుక ఇలా ఇచ్చి ఓటు బ్యాంకింగ్ రాజకీయం హ్యాండిల్ చేసుకుంటున్నారు తప్ప ఈ రోడ్ల పరిస్థితి మాత్రం చాలా ఈనాది ఈనంగా ఉన్నది. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇక్కడ నేరాల పలుసుకోవాలని అటు సైడ్. ఇది నా అభిప్రాయం. మరి గవర్నమెంట్ నుంచి చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు, ఆ పథకాల వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది అంట? ఆ పథకాల వల్ల ఉపయోగం అంటే అసలు చెప్పాలంటే బాధ్యతగా పౌరుడిగా ప్రతి ఖర్చు ఏదో రకంగా పౌరుడి మీద పడుతుంది కాబట్టి అది పౌరుడిగా నీకు అవకాశం ఇస్తున్నా నువ్వు కూడా దగ్గరికి వెళ్ళి కూడా రెండు అడుగులు ముందుకేసి కోటాకెళ్ళి తెచ్చుకోవడం అలాంటి చేయాలి తప్ప ప్రతిది నా కాల్ దగ్గర రావాలంటే గొప్పవాడికి కూడా జరగదు. అందువల్ల ఈ దీనికన్నా అటు బాధ్యత కూడా ప్రజలకు తెలిసేటట్లుగా గవర్నమెంట్ పథకాలు పెట్టాలి తప్ప ఈ డబ్బులు ఇచ్చి పథకాలు ఇచ్చి ఇవి ఇస్తానంటే ఓటేసేస్తారు అనుకోవడం చాలా మూర్ఖత్వం తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? నిత్యావసర సరుకుల ధరలు మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయండి. ఒక మహా అయితే ఒక ఆయిల్ రేట్ ఒకటి తగ్గింది అంతేనా. గ్యాస్ పెట్రోల్ రేట్లు బాగా పెరిగాయని చెప్తున్నారు అందరూ కూడా. గ్యాస్ పెట్రోల్ అన్నదంతా మన చేతిలో లేదు కాబట్టి అది ఇంటర్నేషనల్గా రావాలి కాబట్టి అది ఆ ఇంటర్నేషనల్ రేట్లలో ఎలాగుంటే అలాగే దాన్ని బట్టి గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది. కానీ లోకల్గా ఏంటంటే ఇక్కడ రోడ్ల పరంగా షాపుల పరంగా దానికి ఇంకా డెవలప్మెంట్ అంటే మాత్రం ఏమి లేదు. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఉపాధి అవకాశాలు కానీ కొత్త ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ ఎలా ఉన్నాయి? ఏమైనా బయట తప్ప ఈ భీములపట్నం అంటే ఏమి లేదు. అవంతి శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఎలా ఉందని పనితీరు ఎలా? అవంతి శ్రీనివాసరావు గారు పనితీరు అయితే మాత్రం అతను వరకు అతను చూసుకుంటున్నాడు తప్ప అతను ఈ పార్టీలో నాకు గెలిపిరాదు అనుకుంటే ఇంకో పార్టీకి వెళ్ళిపోవడం, ఆ పార్టీలో గెలిపిరాదు అనుకుంటే ఇంకో పార్టీకి వెళ్ళిపోవడం తప్ప ఓవరాల్గా అయితే అతను అంత ప్రజల గురించి రాత్రి పొగల అంత దృష్టి పెట్టినంత ఇది లేదు. ఒక రిజిస్ట్రేషన్ కానీ ఒక సైట్ గురించి కానీ గొడవ వచ్చి అతని దగ్గర వరకు వెళ్తే అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి. నాలుగు సంవత్సరాలు ఏమైనా డెవలప్మెంట్ చేయలేదు అక్కడ? ఈ నాలుగు సంవత్సరాల్లో డెవలప్మెంట్ అంటే ఏమీ కనబడలేదండి. ఉన్న రోడ్లు కూడా ముక్కలు ముక్కలు వేసి అలాగ కంటి తిరుపు చేస్తున్నారు అంతే. బాబాయ్ రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం వస్తుందా ఏంటంటే ఇప్పుడు ఏదో టీడీపీ లాంటిది వచ్చిందనుకోండి చేతులైనా కంట్రోల్ ఉంటుంది.